అరే ఏమైందండి? ఇదేదో కాల్కి పట్టేసింది. ఓ, ఇట్స్ ఎ ట్రాప్. ఇక్కడ లోకల్ వాళ్ళు చిన్న చిన్న జంతువులు పట్టుకోవడానికి ఇవి పెడుతూ ఉంటారు. నిజం చెప్పండి, ఈ ట్రాప్ మీరే సెట్ చేశారు కదా? హెల్ప్ చేశాను మామైనే. ఓ గాడ్. ఆడపిల్లలు అనుమానం ఫ్రెండ్స్ కదరా, అందుకే. అనుమానం కాదు. ఇంతసేపు నుంచి నేను ట్రై చేస్తే రాంది, మీకెలా వచ్చింది? మీరు టూరిస్టులా? అవును. అందుకే వీటి గురించి మీకు తెలియదు. మేము టూరిస్టులం కాదు. మరి? మేము ఇక్కడే ఉంటాం. లోకల్ టాలెంట్. ఓ అవునా, సారీ. నొప్పిగా ఉందా? ఓ, బ్లడ్ క్లాట్ అయినట్టుంది. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఇక్కడే మైల్ రండి. అక్కడ మా తాతగారు ఉన్నారు, సూపర్గా నొప్పి తగ్గిస్తారు. రియలీ? ఆయన డాక్టరా? ఫారెస్ట్ గార్డ్, బట్ ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. లోపల ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే ఉంటాం. దా, ఎత్తుకో మామయ్య. ఏ వద్దొద్దు. మిమ్మల్ని కాదండి, తన్ని. ఇదే మా ఇల్లు. కంగారు పడకండి, మా ఇంట్లో ఇదంతా మామూలే. అక్కడ ఉన్నారు చూడండి, ఆయనే మా నాన్న. ఈకంటే కుక్కలు ఏం కదరా, ట్యాపి కింద నుంచి తోకొప్పుకుంటూ సమ్మగా స్నానం చేస్తాయి. మీకు ట్రీట్మెంట్ చేసేది ఆయనే. అరే కంటి కొత్త పోతుందిరా. అవునా? నాకు కూడా ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారా? అయ్యో, నీకు అలా చేయర్లేండి. మా బావగారికి ఏదో తలస్నానం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే వచ్చే పండక్కి నీకు వెండి మొత్తాడు చేస్తా, నన్ను వదిలిపెట్టేవాళ్ళు చెప్పావా? ఒకటే మట్టి కంపు. మిమ్మల్ని ఎవరు చూడమంటారు? వాళ్ళ నిండా పేలు తీయలేక ఎలాగో సిటీలో కుదరదు. ఇక్కడైనా కాస్త ఆరోగ్యం గురించి ఆలోచన చేయడొచ్చు. సూపర్ సీన్ బావా, చెరువులో గేదెని గడ్డేస్తూ ఉంటున్నట్టుంది. నువ్వు కూడా వీళ్ళ జట్లు చేరిపోయావా? ఎవరి అమ్మాయి? ఏమో నాకు తెలియదు పాపం, తనకేదో కాలికి దెబ్బ తగిలితే తీసుకొచ్చాను. ఏ కాలమ్మా? ఈ కాలం. ఇక్కడ పెట్టు. అయ్యో వద్దు, పర్లేదా? అలాంటిది ఏం లేదమ్మా, నా కూతురికే ఇలా జరిగింది అనుకో, ఇలాగే చేయను. అయ్యో ఏం పర్లేదు. మా వారిది గోల్డెన్ హ్యాండ్ అమ్మా, చిటికెలో ఇట్ ఇస్ గాన్. నీ పేరేంటమ్మా? శైలజ. ఏ ఊరు నుంచి వచ్చో? హైదరాబాద్. హైదరాబాదా? నిన్న హైదరాబాద్ లో కరెంట్ ఉందా? ఉందండి. మాకిక్కడ లేదు. నిన్న మొగల్ రేకుల సీరియల్లో మున్నా వాళ్ళ నాన్న ఆర్కే నాయుడుని కలిశాడా? నాకు సీరియల్స్ గురించి తెలియదండి. అయ్యో అదేంటమ్మా, ఆడపిల్ల పోయి ఉండి సీరియల్స్ గురించి తెలియదా? ఎంతగా ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బా, మిమ్మల్ని చేసుకోపోయేవాడు ఎంత అదృష్టవంతుడండి. సీరియల్ చూడని ఆడవాళ్ళు ఉంటారా? ఇప్పుడు గాలి దించు, చూడు ఎలా ఉంది. కొంచెం తగ్గింది. కొంచెం కాదమ్మా, yes it is gone. రే, తనకి మన ఫ్యామిలీని పరిచయం చేయవా? ఓ సారీ, మా అమ్మ. మా నాన్నగారి గురించి ఆల్రెడీ చెప్పాను కదా, తను నా సిస్టర్ అక్షర, అచ్చు అని పిలుస్తాం. హాయ్. తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఏం డాక్టర్? ఏమో మొన్న తలనొప్పి టాబ్లెట్ అడిగితే ఒక టాబ్లెట్ ఇచ్చింది, డ్రైనేజ్ లీకేజ్ ఒక వారం. నన్ను పరిచయం చేయరా? అబ్బా పరిచయం చేస్తాను, ఉండవే. ఇది మా అక్క దుర్గ. హాయ్. హలో. 15 సంవత్సరాల నుంచి 10th క్లాస్ రాస్తుంది, బహుశా తన కూతులతో కూడా రాయిచ్చేమో. ఆయనేమో మా బావ రఘు, ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఇంటికి మూల పురుషుడు. హాయ్. అందుకే ఎప్పుడు మూల కూర్చొని ఉంటాడు. తొప్పింది, నువ్వు ఒక్కదాని జాలే నా పరువు తీయడానికి. అయ్యగదగ్గ కూతురు. హాయ్. ఇది మా అక్క పెద్ద కూతురు. నా పేరు బన్నీ, నేను యూకేజీ చదువుతున్నా. ఇది నా చెల్లి. ఇదిగా దీవే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే గున్నుగాడు, నేనే. అన్ని వాళ్ళ తాత పోలికలే చెంగర్ కుచ్చి. సరే అండి,
నేను వెళ్తాను. మా ఇంట్లో కంచాలు వద్దను. ఏ తిన్నాక కంచాలు మాతో కడిగిస్తారని అదేం కాదు. అరిటాకుల్లో బోన్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. చిన్నంగా పక్కనే ఉన్నాడు ఎన్నానంటే అరిటాకూడదు అనమాట్లాడేమంటే ఆ పనే చేయిస్తాను. తలెత్తకుండా మా అమ్మ నాన్న చూడు. రెడీయా? ఈయన చిన్ని కృష్ణుడు, ఈయనకు వెన్నమద్ద ఓ దాసి వడ్డించటం. ఏముండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోన బండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు. మావయ్య రెస్పెక్ట్. ఈ మావయ్య లేడీస్ లేడీస్ చెప్పాల్సినంత చెప్పేసి రెస్పెక్ట్ అంటావు. అమ్మా నేను రోజు ఇంత వెన్నమద్ద తింటానమ్మా, అది ఇప్పుడు కడుపు చమ్మగా ఉంది కదా. మీరేం టెన్షన్ పడకండి, వాడికి తిట్లు మామూలే. వాడు ఎవడో కాదు, మా మేనమామ కొడుకు, మా బావ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. ఆంటీ మీ పేరు జయప్రద? అక్కడే ఆయన అడవిలో కాలేశాడు. అసలు ఏమైందంటే ఇప్పుడు గొడవలో ఎందుకు అల్లుడు గారు? అల్లుడు గారా? మరి ఇందాకేదో ఎదవాకేదో అని ఏర్పడ్డది. మ్యాటర్ని బట్టి మర్యాద ఉంటది. చెప్పనివ్వండి. ఒకదానివి, మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కొత్తలో అడవిరామ్ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళినాడు. వెళ్ళినట్టు ఉండకుండా హీరోయిన్ జయప్రదని ప్రేమించేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఏం చేయమంటారు చెప్పండి. నా బ్యాడ్ లక్, అందుకనే ఆ జయప్రదం చేసుకోలేకపోయినా జయప్రదం అనే పేరుని ఈమెను చేసుకున్నాను. ఈయన జయప్రద వీక్నెస్ కనిపెట్టింది మా తాతగారు. అంటే మా నాన్నగారు? అదే, మా తాతయ్య గారు అబద్ధవాడి, ఈవిడ పేరు జయప్రద అని చెప్పి పెళ్లి చేశారు. నాకండి అసలు విషయం చెప్తా, ఈయన గారికి 3 పిల్లలు పుట్టే వరకు కూడా ఈవిడ పేరు అలువేలు మంగతారనే విషయం అసలు తెలియదు. ఈ జయప్రద అనే వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన మొనగాడు ఎవరో తెలుసా అండి? అడుగడుగడుగారు మీ ఇంట్లో కూడా సరదాగా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? మా అమ్మ ఉన్నప్పుడు తనతో ఇలాగే ఉండేదాన్ని. తను 10 బ్యాక్ చనిపోయింది. పర్లేదు, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాన్న బిజీ, ఆయనతో కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. అన్నయ్య అంతే, మ్యారేజ్ తర్వాత స్టేట్స్లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మామూలు పొజిషన్ రావాలంటే మామగారు మరో చరిత్ర మరోసారి చెప్పాల్సిందే. జయప్రద అంటే ఉన్నంతసేపు పరాయ వాళ్ళన్న ఫీలింగే కలగలేదు. హాలిడేస్ లో సొంత ఇంటికి వచ్చినట్లుంది. పోన్లే, నేను వదిలేసి వెళ్ళాను కదా, బోర్గా ఫీల్ అవుతామో అనుకున్నా. అదేం లేదే, రేపు కూడా రమ్మని ఇన్వైట్ చేశారు.